हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल। मन की 10th क्लास लो उंडे टोटल 14 चाप्टर्स लो प्रोबेबिलिटी इज द ईजीएस्ट चाप्टर टू अंडरस्टैंड टू आंसर इन द एग्जाम्स अनि मेमंदरम टीचर्स चेप्तू उंटाम। మీరు ఎంత ఈజీగా స్కోర్ చేయగలరో అంతే ఈజీగా మార్క్స్ కూడా పోగొట్టుకోగలరని చాలాసార్లు టీచర్స్ మేము చెప్తూ ఉంటాం। నిన్న అంటే 26th September 2021 రోజున IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం జరిగిన RJU KT సెట్ ఎగ్జామ్లో ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఇచ్చిన చాలామంది అసలు ప్రాబబిలిటీ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అసలు మేము ఎప్పుడు చూడలేదని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి బాగా ఈజీగా చేయగలిగిన క్వశ్చన్స్ కూడా తప్పు చేసి వచ్చారు। సో అసలు ప్రాబబిలిటీలో అసలు క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, నిజంగా అంత టఫ్గా ఉన్నాయనేది ఒక రెండు ప్రాబ్లమ్స్ టోటల్గా పేపర్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, దాంట్లో 2 ప్రాబ్లమ్స్ మాత్రం కంప్లీట్గా కొత్తగా అనిపించే చాలామంది స్టూడెంట్స్కి, బట్ కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు। సో ఈ క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోవడం వల్ల ప్రాబబిలిటీలో ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది। ముందు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నది ప్రిపేర్ అవుతాం కాబట్టి ఈ వీడియోలో ఆ రెండు క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను। సెట్ బిలో యాజ్ అ ఫస్ట్ క్వశ్చన్గా ఇచ్చిన పెట్టిది, మేబీ డిఫరెంట్ సెట్స్లో వేరే వేరే ప్లేసెస్లో ఈ క్వశ్చన్ ఇచ్చి ఉండొచ్చు। ఫ్రమ్ ద డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, ఒక ప్లేయింగ్ కార్డ్స్ కట్ట నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ క్వీన్ ఈజ్ సపోజ్ ఎం, అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ జాక్ ఈజ్ సపోజ్ ఎన్ అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/m + 1/n అని అడిగారు। సో వినడానికి ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ కార్డ్స్ ఫ్రమ్ ద ప్లేయింగ్ కార్డ్స్ అనగానే మనకి బాగా తెలిసిన కాన్సెప్ట్ లాగా అనిపిస్తున్నా, వాళ్ళు ఏదో 1/m 1/n అనేటప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరికీ తెలిసిందే టోటల్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లో 52 కార్డ్స్ ఉంటాయి। ఈ 52 కార్డ్స్ 2 డిఫరెంట్ కలర్స్ లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో 26 26 డివైడ్ అవుతాయి। అగైన్ ఈచ్ కలర్ మళ్ళీ సింబల్ వైజ్ 2 డిఫరెంట్ సింబల్స్ అంటే హార్ట్స్ అండ్ డైమండ్స్ అలాగే స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఇట్లా డివైడ్ అవుతాయి। ఎవ్రీ కలర్ ఆఫ్ ఎవ్రీ సింబల్ లో మనకి 13 కార్డ్స్ ఉంటాయి। ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2 3 4 5 6 7 8 9 10 కింగ్ క్వీన్ జాక్, సో ఇలా 13 కార్డ్స్ ఉంటాయి। సో వీటి మీద బేస్ చేసుకునే మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు। వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ క్వీన్ అన్నారు। సో ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ క్వీన్ ఏమవుతుంది, 2 క్వీన్స్ ఉంటాయి కాబట్టి 2/52 అవుతుంది। సో క్లియర్ గా రాసుకుంటున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ క్వీన్ ఈక్వల్ టు 2/52, సింప్లిఫై చేస్తే 1/26 అవుతుంది। వాళ్ళు దీన్ని ఎం అనుకోమంటున్నారు, సో ఇక్కడ ఎం అని పెడుతున్నారు। అలాగే ఫ్రమ్ ద సేమ్ సిచ్యువేషన్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ జాక్, జాక్ మనకి ఎవ్రీ సెట్ లో 1 ఉంటుంది కాబట్టి 4 సెట్స్ ఉన్నాయి కాబట్టి 4 జాక్స్ ఉంటాయి। సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ జాక్ ఈక్వల్ టు 4/52 అవుతుంది, సింప్లిఫై చేస్తే 1/13 అవుతుంది, దీన్ని ఎన్ అనుకోమన్నారు। ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/m + 1/n। సో ఇక్కడ ఎం వాల్యూ 1/26 అయితే 1/m వాల్యూ ఏమవుతుంది, 26 అవుతుంది। అలాగే ఎన్ వాల్యూ 1/13 అయితే 1/n ఏమవుతుంది, 13 అవుతుంది। సో వాళ్ళు అడిగింది 1/m + 1/n, 1/m వాల్యూ 26, 1/n వాల్యూ 13, యాడ్ చేస్తే 13 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా మంది డైరెక్ట్ గా కార్డ్ ప్రాబ్లమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మేము చేస్తామని కాన్ఫిడెంట్ గా వెళ్ళారు, బట్ ఇది చూసేటప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు। జస్ట్ అదే సిచ్యువేషన్ మీద కాస్త లెవెల్ పెంచి అడిగిన క్వశ్చన్ ఇది। సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల ప్రాబబిలిటీలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది। అలాగే సేమ్ సెట్ లో అంటే సెట్ బి పేపర్ లో యాజ్ ఎ 40th క్వశ్చన్ ఇచ్చింది, ఇది కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు। సో ఫ్రమ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100, 1 నుంచి 100 వరకు ఉండే ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లో రాజు అనే అబ్బాయి ప్రాబబిలిటీ ఆఫ్ చూజింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ 1/50, అండ్ అనదర్ స్టూడెంట్ సాత్విక్ సేస్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఆర్ చూసింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్ సంథింగ్ 9/11, దెన్ విచ్ ఆఫ్ దీస్ 2 ఆర్ కరెక్ట్ అనగానే చాలా మంది ఏదో చేశారు, బట్ ఇక్కడ ఫస్ట్ వన్ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు। సో ఇక్కడ 1 నుంచి 100 వరకు మీరు చూస్ చేసుకునే నెంబర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అయి ఉండాలి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాక్ట్ సెంటెన్స్ హియర్। చాలా మంది ఎలా అర్థం చేసుకున్నారంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అని అర్థం చేసుకున్నారు। పర్ఫెక్ట్ స్క్వేర్స్ 10 ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్ క్యూబ్స్ వచ్చేసరికి మనకి 1, 8, 27, 64 ఇలా ఉంటాయి। సో దీంట్లో 1 అండ్ 64 కామన్ గా వస్తాయి కాబట్టి టోటల్ 12 ఉంటాయి అనుకున్నారు చాలా మంది, బట్ యాక్చువల్ గా మీరు చూస్ చేసుకునే నెంబర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అయి ఉండాలి। మీరు కావాలంటే సపోజ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ పక్క పక్కన రాసుకుంటే ఈ రెండు సెట్స్ లోనూ మనకి కామన్ గా కనపడే నెంబర్ 1 అండ్ 64 మాత్రమే। సో 1 ని 1 స్క్వేర్ అని రాయొచ్చు,
వన్ క్యూబ్ అని రాయొచ్చు, అలాగే 64 ని 8 స్క్వేర్ అని రాయొచ్చు, 4 క్యూబ్ అని రాయొచ్చు. సో ఈ 1 అండ్ 64 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి, పర్ఫెక్ట్ క్యూబ్స్ కూడా అవుతాయి. కాబట్టి 1 నుంచి 100 వరకు ఉండే నంబర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ద నెంబర్ విచ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఆల్సో అంటే 2/100 సింప్లిఫై చేస్తే 1/50 అవుతుంది. అంటే రాజు చెప్పింది కరెక్ట్. కమింగ్ టు ద సెకండ్ వన్, సాత్విక్ ఏం చెప్పాడు, ఫ్రమ్ 1 to 100 ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్ 9/11 అని చెప్పాడు. మల్టిపుల్స్ ఆఫ్ 11 టోటల్ గా 9 ఉంటాయి, బట్ ప్రాబబిలిటీ ఏమవుతుంది 9/100 అవుతుంది, బట్ 9/11 చెప్పారు. కాబట్టి ఆ సెకండ్ స్టూడెంట్ ఎవరైతే చెప్పారో అది రాంగ్ అవుతుంది, ఫస్ట్ స్టూడెంట్ చెప్పింది కరెక్ట్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫస్ట్ స్టేట్మెంట్ లో చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ప్రాబబిలిటీ నుంచి నిన్న క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన 3 క్వశ్చన్స్ లో ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గా డిఫరెంట్ క్వశ్చన్స్, ఇలాంటివి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి రావచ్చు ఫ్యూచర్ లో. సో దట్ ఈస్ వై ఐ ఎక్స్ప్లెయిన్. హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమై అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.